అయ్యా వరహాలరావు గారు, మీ అమ్మాయి చిరంజీవి సౌభాగ్యవతి రమ్యను చలపతిరావు గారి కుమారుడు చిరంజీవి బాబ్జీకి ఇచ్చి చేయటం మీకు ఇష్టమేనా? ఇష్టం లేకపోతే తాంబూలాలు ఎందుకు పుచ్చుకుంటామయ్యా? ఓకే ఓకే, బట్ సంబంధం కలుపుకునేటప్పుడు మాటా మాట అనుకోవాలి కదండి. మాటా మాట అనుకుంటే సంబంధాలు కలవయ్యా, కొట్లాటలతో కూనీలు జరిగిపోతాయి. తమరు నోసు మోస్తారా మంత్రి గారు? కానివ్వండి, అవతల ముహూర్తం టైం అయిపోతుంది. అయ్యా తమరు ఆ ప్లేడు తీసుకోండి, ఇక తాంబూలాలు మార్చుకోండి. ఆగండి ఆగండి ఆగండి, ఎక్కడి నుంచో ఇనప శబ్దం వినిపించిందండి, అది చాలా అపశకునం. ఈ టైంలో తాంబూలాలు మార్చుకోవడం మంచిది కాదండి. అదిగో మళ్ళీ సౌండ్. ఈ దిక్కుమాలిన ఇనప సౌండ్ ఎక్కడి నుంచే? ఇది సుత్తి సౌండ్ కాదు మామా, మీ గుండెల్లో పేల్చబోయే ఇనప ఫిరంగి సౌండ్. నువ్వేంట్రా వచ్చావు? నాతో జరగాల్సిన నిశ్చితార్థం ఆ జాకోగాడితో జరుగుతుందని తెలిసి ఆపడానికి వచ్చాను. నా డాక్టరు నా ఇష్టం, అడగడానికి నువ్వేపడరా? నీ కూతురు కాబోయే మగుణ్ణిరా, నీకు పుట్టబోయే మనవడికి నీ ముని మనవడికి తాతనరా? ఏంట్రా మీద మీదకి వస్తున్నా, కొడతావా? నిన్ను కొట్టడమా? ఒక్క గుద్దు గుద్దితే అరగుద్దు వేస్ట్ అయిపోద్ది. నువ్వేమన్నా మైక్ టైసన్వా, జాకీ చాన్వా? నా శిష్యులతో నన్ను పోలుస్తావు ఏంట్రా లఫంగి వెదవ? ఏం కూసావరా? అదేంట్రా అన్ని కొట్టి నువ్వేడుస్తావు? నేను కొట్టినా వాడే ఏడుస్తాడు. నా ముందే నా కొడుకును కొడతావా నిన్ను? అనవసరంగా కుర్చీ ఇరిగిపోద్ది. ఏంటి మావా, నువ్వు కూడా ఫైటింగ్ వస్తావా? ఫైట్ ఏంట్రా, ఫైట్ కనిపెట్టిందే నేను. అయిపోయాడు. ఏంటా సౌండ్స్? ఉబ్బసమా? కాదు, ఫైట్ ముందిచ్చేటువంటి బిల్డప్. అయిపోరా చెల్లమ్మా. మమ్మీ డాడీ, ఇది హౌసా వల్ల కాడా? మిమ్మల్ని గతి పట్టించిన ఈ దుర్మార్గుణ్ణి, దుర్మధాంతుణ్ణి, నీచ నికృష్టుణ్ణి, నిర్వీణుణ్ణి చేసి ఇక్కడే నిర్జించి మీ మనసుకు శాంతి కలిగిస్తాను. గాడ్ బ్లెస్ మీ, ఆమెన్. అల్లా నీ ఒళ్ళు గుళ్ళ కాసుకో. ఒరే బామ్మర్ది, బతికిపోయావరా, మన చేతులకు మట్టంటుకోకుండా చేసావు. అమ్మయ్యా, టోటల్గా ఇది మా ప్యాలెస్ ప్లాను. ఇప్పుడు చెప్తా వా. ప్లాన్ బాగానే వేసావు. ఇప్పుడు నేనే ఈ అమ్మాయిని తీసుకొచ్చానని, మా ఇద్దరి మధ్యన ఏదో ఉందని నీ ఎదవ డౌట్ అంతే కదా? ఉంది. నేనే ఈ అమ్మాయిని తీసుకొచ్చా, మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నీకు ఇష్టమేనా? ఈ అమ్మాయికే బంగారం, చంటి మాయ కూతురు, మీకు ఓకే? ఓకే అనేసాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీరిద్దరూ ఇక్కడ ఉన్నారు. ఇష్టమేనో కదా, మీ ఇద్దరం ఎక్కడుంటే ఏంటి? అది యూత్ ప్రాబ్లం. ఓ, యూత్ ప్రాబ్లమా? అమ్మతో ఈ విషయం చెప్దామరా. హాయ్ బాబోయ్, మీ అన్నికి తెలిస్తే అంతే చంపేస్తారు అంతే. ఇప్పుడు నేను వసూని పెళ్లి చేసుకున్నాను అనుకో, ఇదివరకు లాగా పాపం నువ్వు ఒక్కతే మీ పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వసు కూడా తోడొస్తుంది. మీ అన్నయ్య? బా, అన్నయ్య కూడా వస్తాడులే. సత్తిపండు వస్తాడు, నేను వస్తాను, మనందరం చంటి మామల ఇంటికి వెళ్ళచ్చు, చంటి మామలందరూ మన ఇంటికి రావచ్చు. నేను చక్క మనందరం కలిసిపోవచ్చు. మీ అన్నయ్య మరి నువ్వు కోడలు అయిపోయావు కానీ లేకపోతే ఈ సగదాన అవసరం. ఇదిగో వసూని నాన్న చేసుకోవడం నీకు ఇష్టమా కాదా చెప్పు. ఇష్టమా కాదా చెప్పు. చెప్పక్కయ్యా. చెప్పుదినా, ఇష్టమా కాదా? ఇష్టమా కాదా చెప్పక్క. చెప్పక్క. నాకు ఇష్టమే. దీర్ఘ సుమంగళి భవ.
ఇప్పుడెళ్ళి మా ఇద్దరి పెళ్లి విషయం అన్నయ్యకి చెప్పి ఒప్పిస్తున్నావు. అది ఏమిటి చేగొడిలా చిచి? ఏమిటి నాతో మాట్లాడాలా? ఇప్పుడా ఏమిటా చెప్పుకోవడం ఏంటి? వెళ్ళవే, నా చాలా పనులు ఉన్నాయి, వెళ్ళు. ఓ డబ్బులు కావాలా? డబ్బులు ఆగేందుకు? మరి ఓహో చుట్ట కావాలా? చుట్టలు లేనప్పుడు కలిసానమ్మా. నాకు పారే చెప్పాడమ్మా, తెప్పించేదా? అక్కడ నీ బొద్దులు చూసుకో, నీ బొద్దులు చూసుకో. బాగున్నారు, ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేయాలి అంతే కదా, నాకేం అభ్యంతరం లేదు. ఎవరి నుక కార్నర్ ఇందులో కొడలేడే ఇంపాసిబుల్. ప్రొఫైల్లో ఉన్నావేంట్రా? పేసరి తిప్పు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే నేరస్తుడు ఎవరో చిటికలు చిటికలు చెప్పేయగలను. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. కలిదరు ఒంగోల్లో ఒకసారి పాపం లుంగీతో వెళ్ళి కూరలు కొనుక్కుంటున్న ఎస్పీ గారిని జేబు దొంగనే అరెస్టు చేసి సస్పెండ్ అయిన ఎస్ఐ బ్రహ్మానందం గారు తమరే. నో ఫ్లాష్ బ్యాక్. నా దగ్గర తొక్కదాడించాలో చూస్తున్నారా? కత్తెరతో కత్తిరిస్తా. ఏయ్, డ్యూటీలో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే కచా. గుర్తున్నానా? నిన్నెలా మరువగలను రమా? నేను 10వ క్లాస్ చదివేటప్పుడు నన్ను చూడటానికి రోజు నా క్లాస్ రూమ్కి వచ్చేవాడివి, అది కూడా గుర్తుందా? అప్పుడు నేను 7వ క్లాస్ చదువుతుండేవాడిని, నాకంతా గుర్తుంది. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. నేను పెళ్లి చేసుకోలేదు. 4 ఏళ్ల క్రితం ఈ హోటల్ పెట్టి నేను ఇక్కడే ఉంటున్నాను. 10 ఏళ్లుగా నువ్వు ఏమైపోయావో తెలియక నీకోసం తెగ తిరుగుతున్నాను. ఈ పాటికి నువ్వు నన్ను మర్చిపోయి ఉంటావు అనుకున్నాను. నా గుండె లోతుల్లో గుచ్చుకుని ఉండిపోయిన నిన్ను నేను ఎలా మర్చిపోగలను? రమా రమా. సిఐ గారు నా కోసం స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ వస్తాను రమా, మళ్ళీ వస్తాను.
ఏంటి సినిమాత్రే అంటే వీడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట. టైంకి పళ్ళు పాలు పప్పులు దొబ్బి తింటానికి పేషెంట్ లా యాక్ట్ చేస్తున్నాడా? ఎక్కడికి ఎక్కడికండి? ఆడి చంపేస్తాను. ఆడ నిన్ననే మాట్లాడాడు, నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు, వాడు చంపేస్తాడు. తలుపులు ఆడి విషయం బయట పెట్టామనుకో మన విషయం బయటపడుతుంది. అబ్బా నా అవిశనంత ఆవిరి చేసావు కదరా. అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మలేదా, అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? రా త్వరగా వస్తున్నానన్న. కంట్రోల్ కంట్రోల్ తలుపులు. నెమ్మది నెమ్మదిగా రే. ఇంత అర్ధరాత్రి పూట బయటకు ఎందుకు వెళ్ళారు సార్? ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేస్తో. ఓహో నా కాలు లేవు కదా, పని చేయరా, నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కో. నా పీక మీద నా కాల్ కట్ట కట్ట కట్ట. అంటే అన్న ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి అన్న? ఓకే ఓకే ఓకే, నువ్వు పక్కెళ్ళు పక్కెళ్ళు. ఒరేయ్ నిన్ను చూస్తుంటో చిలిపి ఆలోచన వస్తుందిరా. నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారగా నా కాళ్ళు నొక్కురా. సార్ పిలిచారా సార్? ఇదిగో నీకు దయ్యాల మీద నమ్మకం ఉందా? చచ్చ ఈ కాలంలో కూడా దయ్యాలేంటి సార్? పోనీ పునర్జన్మల మీద. అబ్బే అస్సలు నమ్మను సార్. అయినా ఇంత చదువుకుని మీరు ఇలాంటి విషయాలు నమ్మడం ఏంటి సార్? అంటే నిన్న నువ్వు మీ తాత చచ్చిపోయాడని సెలవు తీసుకున్నావు కదా? అవునండి. నిన్న సాయంత్రం నాకు ఆయన బజార్లో కనిపించండి. ఏంట్రా ఈయన దయ్యమై వచ్చాడా లేకపోతే మళ్ళీ పుట్టాడని నాకు డౌట్గా ఉంది. ఏమంటావు సార్? సార్ నీకు ఈ నెల సగం శాలరీ కూనికోర్ ఎవరన్నా డబ్బుల కోసం మటర్ చేస్తారు, సెలవు కోసం మటర్ చేస్తారు. అందరూ వచ్చారా? వచ్చారు సార్. కానీ ఏమిటి బాత్రూమ్ కా అప్పుడే? అది కాదు సార్, సుబ్రహ్మణ్యం గారు లేరు. రాలేదా? ఎక్కడికి వెళ్ళాడు? అవును ఆయన ఏదో పని ఉందని లీవ్ పెట్టి. లీవ్ పెట్టాడా? నేను ఇవ్వలేదే. ఆయనే లీవ్ లెటర్ రాసి పెట్టి. నాన్సెన్స్, ఇది ఏమన్నా గవర్నమెంట్ ఆఫీసా? ఎవరిస్టో చూడు రాసి పెట్టి వెళ్ళిపోవడానికి. కానీ నేను అంటానని మీరు అనుకుంటున్నారు కదా, నేను అలా అనను. ఎందుకంటే మనమంతా ఒక కుటుంబంలా ఉంటున్నాం, ఎవరికి ఏం కష్టం వస్తుందో అర్థం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇంత కష్టపడి సంపాదించిన అంతా తీసుకుని ఎవరితో లేచిపోతే రేపు పొద్దున మనం ఏం చేయాలి? హలో హలో ఏమన్నా ఇప్పుడు 94 నుంచి ఇప్పుడు దాకా ఫైల్ అన్ని మొత్తం కట్టగట్టి డిటిడిసి అదేలే బాబు డిటిడిసి కొరియర్లో పంపించే. సార్ ఏక్ మినిట్ సార్, ఫైల్ అన్ని చూసి ఎందుకు వాడట అరుస్తున్నాడా? కలకత్తా సార్, అక్కడ మన బ్రాంచ్ లో ఉన్న విశ్వనాథ్తో మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ గా మాట్లాడడం ఎందుకు? ఫోన్ వాడొచ్చు కదా. ఆయన మాట్లాడుతుంది ఫోన్ లోనే సార్. ఫోన్ లోనా? అవును. సంతపతగా అలాగే సార్. నువ్వేటయా జాయిన్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే లీవ్ పెట్టావు? నా పెళ్లి సార్. ఓ అయితే ఏంటి హనీమూన్కి వెళ్ళొచ్చావా? ఇప్పుడు వెళ్తావా లేకపోతే లీవ్ కావాలా? పెళ్లి ఆగిపోయింది సార్. మరికే హ్యాపీ, చాలా సంతోషం, వెళ్ళి పని చూసుకో. పో పో అయిపోయింది సార్. సార్ 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 అమ్మాయిలు ఇంటర్వ్యూకి వచ్చారు సార్. ఓ గంట తర్వాత చూద్దాం రా. చాలా మంది వచ్చారు సార్. స్మిత, కీర్తి, శశి, మాధవి, నందిని, శ్రావణి, రాధా. ఎవరన్నా? అదే సార్, స్మిత, కీర్తి, శశి, మాధవి, నందిని, శ్రావణి. శ్రావణి అమ్మాయిలు అంతా ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నారు సార్. శ్రావణి ఎవరు ఇక్కడ? నేనే సార్. ఓకే ఓకే కూర్చోండి. 4,02,000 సార్. ఇవాళ మీ అమ్మాయి బర్త్డేనా? ఏ బర్త్డేనా కాదా? అవును ఈ రోజు మా అమ్మాయి బర్త్డే. ఏ ఇదిగో ఇదిగో రెస్పెక్ట్ లేకుండా పోయింది. సంజన ఎక్కడరా? వెళ్ళిపోయారండి. ఎక్కడికి? మీకోసం అక్కడెక్కడో వెయిట్ చేస్తానన్నారు. మీకోసం వెయిటింగ్. సార్ వాడు ఎన్న సార్ వాడు అయిపోయిందా?
ఫ్లైట్ దా కూలితే 15 లక్షల డబ్బు. ఫ్లైట్ ఏంటి 15 లక్షలు ఏంటి? అబ్బా ఊరికే మెంటలో మన పెళ్ళైన ఆనందంలో ఏంటేటో మాట్లాడుతున్నాడు. థాంక్స్ రా, నీ మేలు మర్చిపోలేం. మా పెళ్లికి నువ్వే పెద్దవే రా, వాడి కాళ్ళకి దండం పెట్టుకుందాం. మిల్క్ ఫెలో కా ఐ కాంట్ ఎవడో అక్కడు మన ఆశీర్వదించకపోతే కాపురం సరిగ్గా ఉండదు. రా దండం పెట్టుకో. ఇంతకంటే పెండవలేను. ఆయుర ఆరోగ్యదా ఇన్సూరెన్స్ దా ప్రాప్తి రస్తు. Hello, good morning. Today we have a special program on the state of Andhra Pradesh, exclusively on channel BBC. Stay tuned with Bangar. Okay, okay. I'm going to interview you. I'm going to interview you. I'm going to interview you. Pauhurusham. Seema Pauhurusham. ఎదురెడ్డి గారు, పౌరుషం సీమ పౌరుషం మట్టి మసాన వంటి పెద్ద పోటుగాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మీరు హత్యలు అసలు హత్యలు అటువంటివి ఏమైనా చేశారా? హత్యలు బాగా దూరం నుంచి చూసినా మీరు తప్పుగా అనుకోకపోతే మీరు నవ్వితే చాలా చండాలంగా ఉంటారు. ఏందా నువ్వు స్టేషన్లో ఉన్న ఎయిర్పోర్ట్లో నవ్వితే చాలా బాగుంటున్నావు చెప్పినావు కదా, అది లెటర్ మీద సంతకం కోసం, ఇది బీబీసీ, ఇక్కడనే నిజాలే చెప్పాలి. పెద్దిరెడ్డి గారు మీకు ఎంతమంది పిల్లలు? నాకు సంధ్య, విందియ. మీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్దమ్మాయి సంధ్యని మాకు పరిచయం చేయగలరా? సంధ్య, 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 అరే కొండముచ్చు, అరే కొండముచ్చు, చెట్టు పైన చేస్తాం సంధ్య, రా 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 రా, ఇంట్రో చేస్తారంట. ఏంటి అడి పైన కోతికొమ్మ చాట ఆడుకుంటే చెట్టు పై నుంచి రావడం తోక ఇరిగిపోయి ఎంత కష్టమైంది తెలుసా? ఏంటి చెప్పండి, మీరెందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు? ఏమో నాకు చిన్నప్పుడు చిరాగ్గా ఉండంటే చాలా ఇష్టం. మీకు ఏమంటే బాగా ఇష్టం? మంచి ప్రశ్న అడిగారు. నాకేమంటే ఇష్టం తెలుసా? మనిషిని హింసించడం ఇష్టం. తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి వాళ్ళకి వచ్చే అవకాశాలన్నీ పోగొట్టేసి ఎంత ఆనందంగా రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోతాను తెలుసా? ఏయ్ నవ్వద్దు, ఆపే, నీ ఎదవ నవ్వు చూడలేను. నువ్వు ఒక సాడిస్ట్ వి, నువ్వు క్రైమ్ స్టోరీస్ లో చర్చించుకోవాల్సిన ఒక బిగ్ బిగ్ యు ఆర్ ఓకే. సంధి గారు మీరు ఎప్పుడు వచ్చారు? నువ్వు కొండముచ్చన్నావుగా, అప్పుడు వచ్చాను. లేదు, నేను బాబా ఉత్తునే బీబీసీ ఛానల్ ఆట ఆడుతున్నాను. ఇక్కడ అబ్బే ఈ టైగ్ ఏం లేదండి. అసలు టూ లేట్, నాన్నగారికి అసలు చెప్పదు ప్లీజ్. ఉత్తునే నేను రికార్డ్ చేశాను, డాడీకి చూపిస్తానే. సంధ్య గారు ప్లీజ్, సంధ్య గారు, సంధ్య, సిడి సిడి, డాడీ ఏంటి సాధించేది అమ్మాయినా లవ్వా? దిమాకుండా మాడుతున్నావా? అది కదనా, ఇప్పుడు చేతిలో రోజా పువ్వు ఒకటి తీసుకుని అమ్మాయిల చుట్టూ పిచ్చిగా 24 గంటలు తిరుగుతుంటారే, అదే కదనా లవ్ నువ్వు చెప్పేది? అది జీవితంలో లక్ష్యం లేనట్టు చేసే పని అన్నా. కానీ మన స్టైలే వేరు, మన అంబిషన్ వేరు, మన థింకింగే వేరు. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ సక్సెస్ సాధించడం, అసైన్మెంట్లు అసైన్మెంట్లు చేసి బీబీసీకి వెళ్ళడం, అక్కడ 10 మంది మన వర్క్ గురించి గొప్పగా చెప్పుకోవడం అన్నా. లవ్ గిబ్బు పనికి మన వాళ్ళు గాలి తిరుగుతుంటారు చూడు, వెనకాల నుంచి నిలబడ్డాడే వాళ్ళంటుడు చేసే పని మనం కాదు. బాగా మాట్లాడాడరా. అవునన్నా, వీళ్ళు సానా పవర్ ఉండదు, కొడతనే కాదు మాట్లాడుతున్నా కొడతనట్టు ఉండదు. నీ పేరేంది? బంగారం. బంగారం, ప్రేమించడానికి అన్ని అర్హతలు ఉన్నాడు, ఆడే లవ్ వద్దు అంటుంటే ఏవీ లేని నీకెందుకురా? అసలు అమ్మాయి వద్దన్నా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? లవ్ చెయ్యొద్దన్నాను గానీ పెళ్లి చేసుకోవద్దన్నానా? పెళ్లి చేసుకోవాలి కానీ లవ్ వద్దు, వద్దు, బడిదేరా. కొట్టడం పూర్తయితే? ఏంది నువ్వు కొట్టడం పూర్తయితే? ఇప్పుడు అయ్యింది పదది. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను, నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలకు ఇస్తాను. బంధాలు బంధుత్వాలు కాదు నాకు కావలసింది, నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదు నా ముఖ్యం, నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తీరా తాళి కట్టరా వెళ్ళి అప్పుడు.